చోడవరం ప్రచార బేరీలో చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ సెటర్లు వేశారు. బాబును నమ్మి ఓటు వేస్తే గోవిందా గోవిందా అనాల్సిందని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో స్వయంగా సంతకం చేసి మరి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలైందని జగన్ ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలతో మరోసారి చంద్రబాబు ప్రజల ముందుకొస్తున్నారని, ఆయనను నమ్మితే కొండా చిలువ నోట్లో తలపెట్టినట్లని విమర్శించారు సీఎం జగన్. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఏమైంది? ఒక్క రూపాయి అయినా వేశాడా మీ బ్యాంకుల్లో, అకౌంట్లలో? మరి ఏమైంది అన్నా? ఏమైంది? ఏమైంది తమ్ముడు? గోవిందా గోవిందా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఇంకొక హామీ, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నా అక్క చెల్లెమ్మలు ఈ మాట నమ్మారు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది? మళ్ళా ఏమైందక్క తర్వాత? ఏమైందన్న తర్వాత? గోవిందా గోవిందా. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది, బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవిందా గోవిందా. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవిందా 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 గోవిందా. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవింద, విభజన హామీలు గోవింద, సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. అది కూడా గోవిందా గోవిందా. మరి ఈ పెద్ద మనిషిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను నేను. నమ్మచ్చాక నమ్మచ్చానా? నమ్మచ్చామ్మా? నమ్మచ్చానా? 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 సూపర్ 6 అంటా ఉన్నాడు నమ్మచ్చా, సూపర్ 7 అంటా ఉన్నాడు నమ్మచ్చా, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా, ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు నమ్మచ్చా. నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబు మాటను నమ్మితే అంతే గోవిందా గోవిందా. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా, బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక మారు కోరుతా ఉన్నా. మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. ఆయన 3 సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను.